హలో అండి, అందరికీ నమస్తే. నేను లావణ్య. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజైతే మరొక వ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. సో ఇదైతే గురువారం రోజు వ్లాగ్. సో ఇంకా రోజైతే శ్రావణ మాసం స్టార్ట్ అయిందన్నమాట. ఆ రోజే ఇంకా కొంచెం క్లీనింగ్ అంటే ముందు ఇంకా మరుసటి రోజు శుక్రవారం, మరోజు తొలి శుక్రవారం కదా, శ్రావణ మాసం తొలి శుక్రవారం కదా. సో అందుకని అయితే ఇంకా ఆ రోజైతే క్లీనింగ్ పెట్టుకున్నాను పూర్తిగా. ఎందుకంటే ఇంకా బుధవారం రోజు ఇంకా అమావాస్య వచ్చింది, తర్వాత ముందు రోజు అయితే మంగళవారం ఇంకా పూజ సామాన్ క్లీన్ చేయకూడదు. సో సోమవారం చేద్దాం అనుకున్నాను, కానీ ఆ రోజైతే కొంచెం ఎక్కువ పని ఉండిందనమాట ఇంట్లో. ఎందుకంటే తులసికోట అవి రెడీ చేస్తూ ఉన్నాను, రెడీ అందుకోసమని ఇంకా ఈ పని అయితే పెట్టుకోలేదు. సో ఇంకా ఈరోజైతే ఇంకా క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను పూర్తిగా. అంటే దేవుడు గది ఉంది కదా, ఆ కౌంటర్ అదంతా మొత్తము క్లీన్ చేద్దాం, కబోర్డ్స్ మొత్తం క్లీన్ చేద్దాం అనేసి ఇంకా స్టార్ట్ చేశాను. పిల్లలని అయితే ఇంకా స్కూల్కి అయితే పంపించేసి ఇంకా అక్కడి నుంచి రాగానే ఇంకా స్టార్ట్ చేశాను అన్నమాట. ఇంకా అంటే 9:30కి అలా స్టార్ట్ చేస్తుంటాను, 10కి అలా. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కరెక్ట్గా 10కి స్టార్ట్ చేశాను అనుకుంటే కరెక్ట్గా 4:30 అలా అయింది. కరెక్ట్గా పిల్లలు వచ్చేసరికి అన్ని పనులు అయిపోయినాయి అన్నమాట. అన్ని పనులు అయిపోతే పిల్లలు వచ్చిన తర్వాత కాసేపు అలా నడవాల్చాను. చాలా అంటే చాలా పని అన్నమాట. చూడండి మీరు, ఇంకా పూజ గది అంటే క్లీనింగ్ అంటే కొంచెం ఎక్కువే ఉంటుంది కదా. సో ఇక్కడైతే ఇంకా ఈ పీఠం పెట్టుకున్నాను కదా వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీ అమ్మవార్లకి. సో ఇంకా అక్కడైతే పసుపు రాసి ముగ్గు వేసి ఇంకా చేస్తాను. ఇంకా అదంతా క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా ఇదైతే కొంచెం క్లీనింగ్ ఉంది, వైర్ వేస్ట్గా పడి ఉంది అనమాట అక్కడ. ఇంకా మనకి టీవీకి కనెక్షన్ డిష్ పెట్టుకుంటాం కదా, ఆ డిష్ వైరు ఇంకా వాడట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డిష్ వాడట్లేదు. ఇంకా ఇది వైఫై ఉంది, ఇంకా యూట్యూబ్ అలానే చూసుకుంటున్నాము మూవీస్ అవి. సో ఇంకా అవైతే సెటప్ బాక్స్ అయితే ఇంకా అవసరం లేదు అనేసి అనుకొని దాని అయితే క్లీన్ చేయాలి అనేసి అనుకుంటున్నాను. ఆ వైర్లు మొత్తం క్లీన్ చేసేస్తే కొంచెం నీట్గా కనిపిస్తుంది అనేసి అనుకుంటున్నాను. చూస్తా ట్రై చేద్దామనేసి ఇంకా ఇక్కడంతా నేను ఇంతకుముందు ఇక్కడ స్టిక్కర్స్ అంటించాను, ఎందుకంటే ఫ్లవర్స్ అంటే డిజైన్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి స్టిచ్ చేయడానికి ఇంకా అక్కడ అంటించాను అనమాట. అవి డబుల్ టేప్ ఉంటాయి కదా అవి, అదైతే రావడమే రాలేదు అసలు. సో ఇంక ఇక్కడైతే ఇంకా ఈ వైరు చూసారా, అది మనం కొన్న వైర్, అది ఇంకా ఇంటి ఓనర్స్ ఉండే వైరు వేరే అనమాట. అది సరిగా డిష్ రావట్లేదు అనేసి ఇంకా మేము మళ్ళీ కొత్తగా కొని ఇక్కడ ఈ అంటే అక్కడ ఒక చిన్న కిటికీ ఉంది కదా, అందులో నుంచి అయితే ఇలా వైర్ రప్పించి ఇంకా కనెక్షన్ ఇచ్చారు. అందుకనేసి మాకు అక్కడ వైర్లంతా ఫుల్గా ఉన్నాయి. సో అది లేకుండా ఇంకా సెట్ ఆఫ్ బాక్స్ అవన్నీ తీసేసి పైన పెట్టేశాను. ఇంకా వైర్ చుట్టి ఇంకా అలా బయట పెట్టేశాను. ఒకవేళ ఇల్లు ఖాళీ చేయాలనుకుంటే ఇంకా వైర్ మనం తీసుకెళ్ళిపోవాల్సిందే. తీసుకెళ్ళి మనకు ఇంకా వేరే ఇంట్లో కనెక్షన్ ఇప్పించుకునేదానికి, ఇంకా లేకపోతే ఇంక దేనికైనా యూస్ అవుతుంది కదా. ఇంకా అక్కడైతే బాగా చుట్టి రాకుండా కొంచెం టేప్ అయితే వేసి ఇంకా గోడకైతే స్టిక్ అంటించేశాను అనమాట. ఇంకా అంటించేసి ఇక్కడ చూసారా, ఇప్పుడు నీట్గా ఉందన్నమాట. ఆ వైర్లు ఏమి లేకుండా వైఫై కనెక్షన్ మొత్తము, అలాగే టీవీ కనెక్షన్ ఉంటుంది కదా, టీవీ కనెక్షన్ అలాగే వైఫై కనెక్షన్ అవన్నీ అవి రెండు వైర్లు మాత్రమే ఉంచేసి ఈ డిష్ వైర్ మాత్రం తీసేశాను. తీసేసి ఇంకా ఇక్కడైతే బూజంతా తులుపుతున్నాను. చాలా చాలా డస్ట్ ఉండింది నాకు, కొంచెం అంటే డస్ట్ కొంచెం తగిలితే అప్పట్లో తుమ్ములు వచ్చేసేదన్నమాట. తుమ్ములు వచ్చేసి కొంచెం అలర్జీగా అనిపించి హెడేక్ అవంతా వచ్చేసేది. సో అవంతా రాలేదన్నమాట. ఇప్పుడైతే ఈ కొంచెం ఈ డస్ట్ క్లీన్ చేసేసరికి ఈసారి అయితే రాలేదు కొంచెం ఇదంతా. అంటే ఇక్కడ నేను పూజకు సంబంధించినటువంటి కర్పూరము ఇంకా అగరబత్తీలు ఉంటాయి కదా, పూజకు సంబంధించినటువంటి బాక్సులన్నీ ఇక్కడైతే స్టోర్ చేసుకుంటాను అన్నమాట. పైన అయితే బుక్స్ ఉంటాయి. బుక్స్ అంటే ఇంకా పిల్లలు కొంచెం ఇంపార్టెన్స్ అనమాట, పిల్లలకు సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ అక్కడ అలా కొంచెం పైన పెట్టేస్తాను. సో అంతా తీసేశాను. ఇక్కడ ఏంటంటే ఇంకా ఇది ఉంది కదా బాక్స్, ఈ బాక్స్ కొంచెం వేస్ట్గా పడుతుంది అనేసి మొన్న నేను ఒక అగరబత్తీలు అవన్నీ తెచ్చాను కదా, దూప్స్టిక్లు అవన్నీ ఒక్కొక్క బాక్స్లో నుంచి కొన్ని తీసి ఇలా వేసేసుకున్నాను అనమాట. ప్రతిసారి తీయాలంటే కొంచెం కష్టం కదా. సో ఇక్కడైతే ఒకటి వినేసేయండి. Thank you.
నేను ఇంకా అవన్నీ సర్దుకుంటుంటే ఒక పెద్ద సౌండ్ వచ్చింది అన్నమాట. ఏంటి మామూలుగా సౌండ్ వస్తుంటాం కదా ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి అనేసి, ఇంకా పెద్ద సౌండ్ వచ్చేసరికి ఒకసారిగా పరిగెత్తాను బయటికి. ఏంటా సౌండ్ అనేసి వెళ్ళి చూస్తే ఇంకా హెలికాప్టర్ అన్నమాట మన ఇంటి పైన నుంచి వెళ్ళింది అనమాట దగ్గరగా. అందుకని మీకు షేర్ చేద్దామనేసి అలాగే పిల్లలకి చూపించినట్టు అవుతుంది కదా అనేసి ఇంకా అలా చేశాను. ఇంకా మొత్తం క్లీన్ చేసేసాను అక్కడ వరకు అయితే. ఇంకా పూజ సామాన్లు అవన్నీ ఇంకా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడైతే మా ఆయన వచ్చారు అప్పుడు అవటన్నీ క్లీన్ చేసేసరికి 1:32 అయ్యిందనమాట. ఇంకా 2కి మా ఆయన వచ్చి ఇంకా ఇక్కడ బెడ్రూమ్ కిటికీ దగ్గర పిచ్చుకలు గూడు పెట్టున్నాయి కదా అవన్నీ తీసేసాను. కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తున్నాయి అన్నమాట అది. అందులో కొన్ని ఎగ్స్ ఉన్నాయి, ఎగ్స్ తర్వాత అవి వర్షానికి తడిచి కొంచెం కులినట్టు వచ్చినసరికి కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తాను అన్నమాట బెడ్రూమ్లో. సో అందుకని అయితే తీసేసాను. తీసేసి ఒకసారి అయితే ఇంకా క్లీన్ చేయించేసాను మా ఆయనే క్లీన్ చేశారు ఇక్కడ. ఇంతకుముందు అలాగనే గూడు పెట్టుండింది, పిచ్చుకలు గూడు పెట్టుంటే ఇంకా నేను క్లీన్ చేసేటప్పుడు అంటే సంక్రాంతికి అనుకుంటా క్లీన్ చేసేసాను. తీస్తే వేరే వాళ్ళు అన్నారు పిచ్చుకలు గూడు పెట్టుంటే తీయకూడదు అనేసి అన్నారు. అప్పటి నుంచి అయితే నేను అలానే ఉంచేసాను. అవన్నా ముందన్నా అవి వచ్చి గుడ్లు పెట్టి పిల్లలు చేసుకొని వెళ్ళేది. ఇప్పుడైతే అసలు 5 గుడ్లు పెట్టినా కానీ అవి ఎందుకో గుడ్లు పెట్టాయి కానీ ఇంకా అవేమో చనిపోయినట్టున్నాయి, అసలు రానే లేదు. సో ఇంకా చాలా రోజులు చూశానన్నమాట, 1 ఇయర్ దాకా అయిపోయింది అవి ఉంచి. సో ఇంకా బ్యాడ్ స్మెల్ వస్తుంటే ఇంకా అందుకనేసి అయితే తీసేసాను. తీసేసి ఇంకా క్లీనింగ్ అయితే చేస్తున్నాడు ఇక్కడ. కొంచెం వెంటిలేషన్ బాగుంటుంది. అలాగే నైట్ 2 విండోస్ అయితే ఓపెన్ చేసుకున్నాం అనుకో చల్లని గాలి వస్తుంది అనమాట. ఏసీ కూడా అవసరమే లేదు. ఇంకా 2 కిటికీలు తీస్తే బాగా వస్తుంది కదా గాలి. సో అందుకని అయితే ఇంకా క్లీన్ చేపించేసాను. ఇంకా ఇక్కడ పూజ దీపాలు అవన్నీ తోమేసి అయితే ఇంకా వీడొచ్చైతే కూర్చునేసాను అనమాట. అసలు ఆ డస్ట్ క్లీన్ చేస్తుంటే అసలు ఫుల్ డస్ట్ అనమాట. చూసారు కదా ఇంతకుముందు 2 కవర్లు అవన్నీ కింద మొత్తం అనమాట పూజ అంతా తుడిచాను. అంటే సంక్రాంతి తుడిచాను జనవరికి ముందే అండి, డిసెంబర్లోనే అప్పుడు క్లీన్ చేసుకున్నాను. డీప్ క్లీన్ అన్నమాట పూజ గది పైన. అదంతా మామూలుగా పూజ గది అంటే అక్కడ దేవుడు పటాలు ఉండేంత వరకు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. పై వరకు వెళ్ళను అనమాట. కొంచెం ఎక్కువ కష్టమైపోతుంది అనమాట నాకు. అందుకనేస్తే ఇంకా ఎవరైనా పక్కన తోడుంటే ఇంకొంచెం అలా, అంటే నేను ఒక పని ఇద్దరు చేసుకునేది వేరు కదా, ఒక్కరు చేయడం కష్టం కదండి. సో అందుకని ఇద్దరు ఉంటే చేసుకుంటే బాగుంటుంది. ఒక్కటే అన్నీ చేయాలంటే చెప్పాను కదా 10 గంటలకు స్టార్ట్ అయితే, కానీ 4:30 అయింది కరెక్ట్గా పిల్లలు వచ్చే టైంకి మోపు పెడుతున్నాను అనమాట నేను. ఇంకా పిల్లలు వస్తే చెప్పాల్సిన పని లేదు కదా, ఇంకా ఎక్కువగా ఉంటుంది పని. వాళ్ళకి స్నాక్స్ చేయాలి, ఇంకా వాళ్ళు స్నానం చేయించాలి, అలాగే వాళ్ళకి హోంవర్క్, తర్వాత వెంటనే డిన్నర్ చేయించాలి. ఇన్ని ఉంటాయి కదా. ఇంకా కాసేపు వాళ్ళు వచ్చి స్నాక్స్ వాళ్ళకి స్నాక్స్ అంటే ఇంకా బయట నుంచి తెప్పించేశాడు అనమాట. కొన్ని బిస్కెట్లు అవి కొనుక్కొని వచ్చాడు బయటే. సో అవి ఇచ్చేసేసరికి ఇంకా వాళ్ళ కింద వెళ్ళి కాసేపు ఆడుకుంటున్నారు. ఇంకా లోపైతే నేను కొంతసేపు అలా రిలాక్స్ ఒక 15 మినిట్స్ అట్లా పడుకునేసాను. బాగా బ్యాక్ పెయిన్ వచ్చేసింది, కాళ్ళంతా నొప్పులు వచ్చేసాయి నాకు. ఎందుకంటే ఇంకా 10 గంటల నుంచి కనీసము ఒక 7 అవర్స్ అలా చేస్తూ ఉండాలంటే పని కంటిన్యూగా కష్టం కదా. సో అది కూడా నించోని చేయాలి. ఇప్పుడైతే కూర్చున్నాను అనమాట. ఇంకా మొత్తం పని నించోనే చేశాను కదా, అవన్నీ పైకి ఎక్కడం, కుర్చీలు పైకి ఎక్కడం, ఇంకా బూజు దులిపేదంటే కొంచెం కష్టమే కదా. అవన్నీ తుడుచుకొని ఇంకా దిగడం పైకి ఎక్కడం అలా ఉండేసరికి బాగా కాళ్ళు పోచేసింది. ఇంకా బ్యాక్ పెయిన్ కూడా వచ్చేసింది నాకైతే. ఇంకా ఇక్కడైతే కొంచెం అంటే ప్రశాంతంగా కూర్చొని ఇంకా ఇక్కడైతే బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే పీఠం రెడీ చేసేసి ఇంకా పసుపు రాసేసాను పీఠకి. పసుపు రాసేసి ఇంకా పద్మం ముగ్గు వేసి ఇంకా వేస్తున్నాను అనమాట. పద్మం ముగ్గు వేసి అలాగే పసుపు కుంకుమ అలా అలంకరించుకుంటాను. బొట్లు పెట్టుకొని ఇంకా దేవుళ్ళంతా పెట్టేస్తే ఇంకొక పని అయిపోతుంది. తర్వాత అయితే ఇంకా మా ఆయన వస్తూ కూరగాయలు తెచ్చేశారు. ఇంకా అవి కూడా సర్దాలి, అది కూడా ఉండదు పని, చాలా పని ఉండదు. ఈరోజంతా ఫుల్ పని వర్కింగ్, మీకు కూడా బోర్ కొట్టించినట్టు అనిపిస్తుంది ఏమో. ఫుల్ క్లీనింగ్ అనమాట. ఇంకా శ్రావణ మాసం వస్తుందంటే ఇంకా చేయను అనమాట. ఇంకా అంటే శ్రావణ మాసం వెళ్ళేంత వరకు ఈ క్లీనింగ్ సెక్షన్ అనేది ఉండదు. ఇంకా మనం ప్రతిరోజు నిత్య దీపారాధన చేసుకొని పూజ చేసుకుంటే ఉండొచ్చు.
ఇలా ముగ్గు ఇలా ఇదైతే ముగ్గు పిండి, బియ్య పిండి అయితే లేదు ప్రస్తుతానికి. ఇంకా అది చేసి పిండి మిక్సీకి వేసి కొట్టి అంత టైం కూడా లేకపోయేసరికి ఇంకా ముగ్గు పిండితోనే ఇలా వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ ముగ్గు పిండి వేసి తర్వాత అయితే పసుపు కుంకుమ అలా చల్లుకునేసి ఫైనల్గా అయితే చూడండి ముగ్గు ముగ్గులు వేసేసాను. ముగ్గు వేసిన తర్వాత చుట్టూ నాలుగు గీతలు గీసుకోవాలి, ఖచ్చితంగా గీసుకోవాలి ముగ్గుకి. అలా గీసుకుంటేనే మంచిదంట. ఇంకా అయితే పసుపు కుంకుమ అలా చేసుకొని ఒక పీట అయితే నేను కొనుక్కున్నాను. ఈ రెండు పీటలలో ఒక పీట నేను కొనుక్కున్నాను, అంటే ఇక్కడ దసరాకు వస్తాయి కదా అప్పుడు కొనుక్కున్నాను. ఇంకొకటి అయితే మా మేడం ఇచ్చారనమాట, రుత్విక వాళ్ళ మేడము, శ్వేత మేడం అని తను ఇచ్చారు మా పెళ్లి రోజుకి. అది గిఫ్ట్గా ఇచ్చారు, ఎందుకంటే దేవుడి పటాలు కింద పెట్టుకున్నావు కదా ఒకసారి దీన్ని తెచ్చి పెట్టుకో అనేసి గుర్తుగా ఇచ్చారనమాట. నాకైతే హ్యాపీ అనిపించింది. సో ఇంకా ఇక్కడైతే మొత్తం సర్దుకునేస్తున్నాను అనమాట. ఒకసారి ఇలా దేవుడి గదంతా బాగా డీప్ క్లీన్ చేసుకొని ఇల్లంతా ఒకసారి మబ్బెట్టేసి ఈవినింగ్ టైంలో దీపం పెట్టుకొని ధూపం వేసుకుంటే అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. ఇంకా ఇక్కడ చూసారా చిట్టి గాజులతో మాల తయారు చేశాను కదా, అవి వేసేసాను అమ్మవారికి. ముందు రోజే వేసేసాను, గురువారం కదా ఇంకా ఆ రోజే వేసేసాను అనమాట మాల. అలాగే ఇంకా 1 రూపీ కాయిన్స్తో కూడా మాల చేశాను, అవి వేసేసాను. ఇంక ఇక్కడైతే పాదాలు పెట్టుకునేసాను అమ్మవారి పాదాలు. అలాగే పసుపు కొమ్ములు, శ్రీఫలం పెట్టుకున్నాను ఒక, అవి కుండలు అండి, మట్టి కుండలు. మట్టి కుండలకే కొంచెం అలా డిజైన్ చేసి ఇంకా అలా పెట్టేసుకోండా. నేను మామూలుగా అయితే వెండిలో లేకపోతే రాగి అలాంటి వాటిలో పెట్టుకుంటారు. సో నేనైతే అలా అడ్జస్ట్ చేసి పెట్టేశాను. సో ఇంకా అక్కడైతే ఇంకా ఈవినింగ్ అనమాట, ఈవినింగ్ ఒక్కసారి దీపం పెట్టేసుకొని ధూపం అంతా వేసేసాను, ఇల్లంతా ధూపం వేసేసాను. ధూపం వేసేసిన తర్వాత ఇంకా ఒకసారి ఫైనల్ లుక్ అయితే చూసేయండి. పువ్వులు అయితే పెట్టలేదు, పువ్వులు కూడా తెచ్చుకోవాలి. పువ్వులు పెట్టలేదు ప్రస్తుతానికి అయితే. ఇంకా ఈవినింగ్ అయితే ఈరోజు ఈవినింగ్ అయితే వెళ్ళి తెచ్చుకోవాలి అమ్మవారిని. ఇక్కడ అలా లలిత అమ్మవారిని అయితే పైన ఎంత నిండుగా ఉన్నారో అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది నాకైతే. ఇక్కడ కూడా ఇంకా దీపం పెట్టేశాను, ఇక్కడ కూడా నిత్యం దీపం పెడుతూనే ఉంటున్నాను. ఒకసారి మా ఆయన అయితే ఫుల్గా మొత్తం చూపించేశారనమాట. సో ఇంతేనండి వీడియో. అయితే వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు, మీరు లైక్ ఇవ్వడం వల్ల కాస్త మాకు ఎనర్జీ అనమాట. ప్రతిసారి చెప్తున్నారనేసి అనుకోకండి, ప్లీజ్ లైక్ ఇవ్వండి. సో ఇంతేనండి వ్లాగ్, అయితే నచ్చితే లైక్ ఇవ్వండి. ఇంకొక మంచి వీడియో అయితే మీకు షేర్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఫ్రైడే రోజు కదా, ఆ రోజు వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. మీకు చాలా నచ్చుతుంది, చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే చెప్పను ఇప్పుడు, అంటే రేపు వీడియో కదా, రేపు షేర్ చేస్తాను, చూసేయండి. ఇంకా ఇక్కడైతే కూరగాయలంతా తెచ్చానని అన్నాను చెప్పాను కదా, సో అవన్నీ ఒకసారి క్లీన్ చేసేసి ఇంకా సర్దుకునేసాను అనమాట. బాక్సులలో వేసి కవర్లలో వేసి అలానే సర్దుకునేసాను. అసలు కూర్చొని చేస్తుంటే పని నా వల్ల కాలేదు, అసలు నడుము బ్యాక్ పెయిన్ నొప్పి అసలు కూర్చొని. మనం కొంచెం ఇదంటే ఇంకా పని చేసుకునేదానికి కష్టం కదా, ఇంకెవరు చేస్తారు మనం చేయకపోతే. అందుకనైతే కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంక ఇవన్నీ సర్దేసి ఇంక వెళ్ళి పడుకునేసాను. అసలు మార్నింగ్ లేచాను, మార్నింగ్ 4కి లేచాను. అప్పటి వరకు అసలు మెలకు అనేది రాలేదు. ఇంకా ఇక్కడైతే పిల్లలు అయితే తింటూ ఉన్నారు. సో ఈ వీడియో అయితే అందేనండి, బాయ్ అండి.